ఈరోజు నేను మీకు అష్టదళ కమలం వత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది శుభ్రమైన గింజలు లేని పత్తి. ముందుగా పత్తిని తీసుకొని దారంలాగా లాగాలి. దారపు వత్తుల కోసం ఎలా అయితే పత్తిని తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకోవాలి. ఈ దారాన్ని 8 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా 8 భాగాలుగా తీసుకున్న ఈ దారపు వత్తులను పై భాగంలో కొంత భాగాన్ని అలా తుంచి మడపాలి. ఇది కమలపు రెక్కలాగా కనిపిస్తుంది. ఒక్క వత్తి కోసం 8 రెక్కలు తయారు చేసుకోవాలి. ఈ రెక్కలు తయారు చేయడానికి పాలు గాని, విభూతి గాని, ముగ్గు గాని లేదా ఆవు పిడకతో చేసిన బూడిద గాని వాడొచ్చు. ఇలా ముందుగా కమలం రెక్కలు తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న కమలం పువ్వు రెక్కలను 8 తీసుకొని ఒక చోట చేర్చాలి. ఈ 8 రెక్కలను కలిపి ఒకసారి గట్టిగా చుట్టి దానికి కొంచెం పత్తిని చేర్చి వత్తిలా తయారు చేసుకోవాలి. ఈ కమలం పువ్వు వత్తితో పెట్టిన దీపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. కొంచెం ప్రయత్నిస్తే సులభంగానే ఈ వత్తిని తయారు చేసుకోవచ్చు. అధిక మాసంలో అధిక ఫలితాన్ని పొందడం కోసం తప్పకుండా మీరు ప్రయత్నించి చూడండి. అష్టదళ కమలం వత్తి. ఎనిమిది రేకులతో అష్టదళ కమలం వత్తి తయారైపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.